ఇలా చూడు కృష్ణమూర్తి, ఈ కేసులో నుంచి నేను తప్పించుకోవాలంటే ఈ డాక్యుమెంట్స్ మీద నువ్వు సంతకం పెట్టక తప్పదు. ఎన్నాళ్ళని చెన్నిళ్ళు పెద్దిళ్ళు అందరినీ హాస్పిటల్లోనే పెట్టుకుని కాపురం చేయమంటావు? నాకు ఒంట్లో బాగలేదన్న ఎవరు నమ్మేటట్లేరు. సార్, నేను మీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా సంతకం చేస్తే మీ మీద ఉన్న ఆరోపణలకి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీరు బయటకు వచ్చేస్తారు సార్, పోలీసులు నన్నే కదా అరెస్ట్ అయిపోతారు. నాకు ఈ కేసులో మూడేళ్ళు శిక్ష పడితే ఎన్నికల్లో నిలబడలేనయ్యా. ఏయ్, నిన్ను డీన్ చేసింది నేనే కదా, నేను మంత్రి అయితే నువ్వే కదా హెల్త్ సెక్రటరీ, పెట్టవే సంతకం. సార్ ప్లీజ్, ఈ ఎన్నికల్లో నాకు సీట్ రాలేదంటే అంతే సంగతులు, ఊళ్ళో అన్ని కేసులు నా మీద వేసి నన్ను బొక్కలో దోస్తారు. ప్లీజ్ నన్ను ఇరికించకండి సార్. ఖచ్చితంగా ఎలక్షన్ లో గెలిచి మంత్రి అవుతా, నీ మీద ఏ కేసు రాకుండా కాపాడే బాధ్యత నాది. నన్ను వదిలేయండి సార్ ప్లీజ్, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్. ఇదిగో మాధవే, వీడి సంగతి చూడు. మామూలు డాక్టర్ గా ఉన్న నిన్ను డీన్ చేసింది మా ఆయనే కదయ్యా. నేను సంతకం చేస్తాను. ఏంటయ్యా ఈ ఏడుపు, ఇందాక నేర్చుండొచ్చుగా. పెట్టవయ్యా, నీ వల్ల నాకు బీపీ పెరిగిపోయింది. రై అయ్యా, ఇక్కడే ఫస్ట్ ఎయిడ్ చేసి మన కార్లో తీసుకెళ్ళి డ్రాప్ చేయండి, వెళ్ళండి. అలాగేనండి. ఎవరయ్యా వాళ్ళు సార్? ప్రపంచ శాంతి కోసం ఇండియా మొత్తం సైకిల్ మీద తిరుగుతున్నారు సార్. ఈరోజు మన ఊరికి వచ్చారు సార్. ఇలా ఊర్లోనే తిరుగుతుంటే ప్రపంచ శాంతి వస్తుందా? కొట్టండి కొట్టండి, కొట్టబెట్టున్నాం కదా. సమురాయి ఏడవకూడదని కవిత చెప్పింది. నా ఒంటి మీద పడే ఒక్కొక్క దెబ్బ మనసుని రాయి చేసుకోవడానికి చేసే ప్రయత్నం. కొట్టండి కొట్టండి రా, కొట్టండి. ఈ దెబ్బల్ని తట్టుకోగలిగితేనే జీవితంలో తగిలి ఎన్నో ఎదురు దెబ్బల్ని తట్టుకోగలం. పొద్దు నుంచి వాసిన ఉంటాం, ఎవరు చచ్చిందా? కావు కాదురా, అయ్యగారు పుట్టినరోజు. ఏ బావా వేయరా. నేను నాలుగేళ్ళని చూస్తూనే ఉన్నాను, నువ్వేదో సెపరేట్ రూట్లో వెళ్తున్నావే. మాతో ఎక్కడికి రావడం లేదు. ఊరుకరా, నువ్వు ఒకదానివే చదువుకోవడానికి వచ్చావా? మేమందరూ తాపి పనిచేయడానికి వచ్చావా? నవ్వకురా. ఇలా చూడు, ఇలా ఒంటరిగా దూరం దూరంగా ఉంటే ఏదో రోజు అందరికీ దూరం అయిపోతావు. వదిలే మావా, అమ్మాయి గురించి మనకెందుకు. వాడిని అడగచ్చగా చంపేస్తావు. ఏ కవిత, నీకు తేజ క్యారెక్టర్ గురించి తెలీదా? నిన్న అతని బర్త్డే, అది సెలబ్రేట్ చేయడానికి అందరినీ సినిమాకి తీసుకువెళ్ళాడు. దాని కూడా నువ్వు రాకపోతే ఎలా కవిత? అందుకే తను కోపంగా ఉన్నాడు. మీరందరూ డాక్టర్లు కాబోతున్న వాళ్ళు, ప్రాణం అన్నది ఎవరూ విలువ కట్టలేనిది. ఈ లోకంలో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, మనవాళ్ళు పరాయవాళ్ళు అనే పక్షపాతం ఉండకూడనిది రోగులకు ప్రాణం పోయటంలో మాత్రమే. అలా ప్రాణాలు కాపాడటం, రోగాలు నయం చేయటం
మీ డ్యూటీగా అనుకోకుండా పవిత్రమైన సేవగా భావించాలి. ఈ రోజుల్లో మెడికల్ టెక్నాలజీ బాగా డెవలప్ అవుతోంది. అదే సమయంలో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. అందుకని మీరు ఎప్పుడూ అలర్ట్ గా ఉంటూ మీ నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. What is the commotion? It's a drowning case, sir. What is the problem, doctor? Bowel pattern, sir. I think she is asthmatic. Excuse me, sir. I think she badly needs a rescue breathing. Can I do that, sir? Sure, go ahead. Okay. That's good. ఇలాగేనమ్మా, ఆపదలో ఉన్నప్పుడు ఫార్మాలిటీస్ కోసం వెయిట్ చేయకుండా ఇమిడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు కవిత. మీ బ్యాచ్ లో అందరూ బ్రిలియెంట్ గా ఉన్నారు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. సర్, ప్లీజ్ సర్. నో చేంజ్. ఎక్స్క్యూజ్ మీ సర్. ఈ రోజు బాలల వెట్టి చాకరీ వ్యతిరేక దినం. కొన్ని లక్షల మంది పిల్లలు చదువుకునే వయసులో కష్టపడుతున్నారు. మీ చేతనే సాయం చేయండి సర్. సర్, ప్లీజ్ సర్. భగవంతుడా. యో, చూసి వెళ్ళవయ్యా. చూడు మామా, రైల్వే మినిస్టర్ లా కోపడుతున్నాడు. తండ్రి సుబ్రహ్మణ్య, కనీసం ఈ రోజైనా ఏ ఆటంకాలు రాకుండా డబ్బులుచ్చే మార్గం చూపించు. కొంచెం మందేస్తున్నాడు కానీ సౌండ్ పార్టీ వాళ్ళతో. తమ్ముడు, నీ జాతకి నేను చెప్తానుగా. తమ్ముడి పేరు అన్న పేరు గణపతి పైన నమ్మకముంచు. భూతం దగ్గర పెడతాముడా? భూతం పెట్టుకునే అద్దం నీ దగ్గర ఎందుకు ఉందయ్యా? ఇది అద్దం, భూతం వేళా కొలాలొద్దు. ఇతను ఎవరు? ఎంజీఆర్. ఇతను? అది నేను. ఇతను ఎవరు? ఎంజీఆర్. ఇతను? నేను. ఇతను? ఎంజీఆర్. ఇతను? నేను. ఎంజీఆర్. నేను. ఎంజీఆర్. నేను. ఎంజీఆర్. నేను. ఎంజీఆర్. మరి ఇతను? నీ రేంజ్ కి కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసి జనాన్ని మోసం చేస్తున్నావా? రేయ్, వీడిని ఏం చేద్దావరా? గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిద్దాం. నాకంతా తెలిసిపోయిందండి. మీరు సామాన్యులు కారండి, నాకన్నా మోసగాడు చూపిస్తానండి. వాడు జార్జ్ బుష్ బోటల్ పెట్టి మోసం చేస్తున్నాడే, ముందు ఆడిసాక చూడండి. అటు చూడు మామా, వీళ్ళిద్దరూ పెప్సీ కోక్ రేంజ్ లో పోటీ పడుతున్నట్టున్నారు. నేను నా ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసి ఇస్తాను. థాంక్ యూ. ఈ దేశ సేవ అవసరమా? మెడికల్ స్టూడెంట్స్ పరువు తీస్తుంది. ఇరా, ఇదంతా తనకు అవసరమా? కాదు. మరి హుండీలో డబ్బులు ఎందుకు వేశారా? వేద్దాం అనుకుంటే అమ్మ అడిగింది చూసా, అప్పుడే వేసి ఉంటుంది. లేదా కవిత మన ఫ్రెండ్ అనుకుంటే లేదు, ఇలాంటి వాడికి మేము డబ్బులు ఇవ్వని స్ట్రైట్ గా చెప్పండాలి. సరే వదిలే మామా, దమ్ము. దమ్ము కోసమే నాతో ఫ్రెండ్ గా ఉంటున్నావా లేదా నా ఫ్రెండ్ గా దమ్ము అడుగుతున్నావా? మామా, జీవితంలో నిన్ను దమ్మడిగితే నీ చెప్పుతో కొట్రా. నిజంగా కొడతాను. ముట్టుకుంటావా? ముట్టుకోనా, చచ్చిపోతా.
నన్ను క్షమించమ్మా. నీ పని ఏదో చేసుకొని ఉంటే ఈ గాడిది నిన్ను ముట్టుకునేవాడా? ఇక మీద నీ పని నువ్వు చేసుకో. ఉండి పట్టుకు తిరగడం నీ పని. Oh, my God.